ఇటీవలి సర్వేల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 13% ఆధిక్యం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఈటలకు సానుభూతి ఉందని వచ్చిన వార్తలు విన్నాం. మరి ఎన్నికలు దగ్గర పడే వేళకు పరిస్థితి ఎందుకు తారుమారైంది? కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించినట్లే ఇక్కడా ఈటలను ఓడించబోతున్నారా? హరీష్ రావు చేసిన మ్యాజిక్ ఏంటి? కేసీఆర్ పన్నిన వ్యూహం ఏంటి? ఎన్నికల మేనేజ్మెంట్లో కాకలు తీరిన యోధుడు హరీష్ రావు. 2018 ఎన్నికల్లో ఆయన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డిని ఓడించారు. రేవంత్ రెడ్డి అప్పట్లో మాటల తూటాలతో కేసీఆర్ మీద దాడి చేసేవారు. దాంతో అలాంటి రేవంత్ అసెంబ్లీలో కనిపించడానికి వీల్లేదు అని కేసీఆర్ హరీష్ రావును పంపించినట్లు చెబుతారు. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా బాధ్యత హరీష్ మీద పెట్టారు. హరీష్ రావు విజయం సాధించారు, రేవంత్ ఓడిపోయి పట్నం గెలిచారు. ఇప్పుడు హుజూరాబాద్లోనూ ఇదే పరిస్థితి. ఈటల తిరుగుబాటు చేశారు, పార్టీ అధినాయకుణ్ణి ఎదిరించారు, బీసీ ముఖ్యమంత్రి కావాలని కలలుగన్నారు. అందుకే కేసీఆర్ ఆయన్ని దూరం పెట్టారు. అలాంటి ఈటల రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళకు అసెంబ్లీలో ఉంటే కేసీఆర్కు కష్టమే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈటలను కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వడు. అందువల్లే రేవంత్ను ఓడించినట్లు హుజూరాబాద్లో రాజేందర్ను ఓడించాలని హరీష్ రావు కంకణం కట్టుకున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అనే పథకం ప్రకటించి పైలట్ ప్రాజెక్టుకి హుజూరాబాద్ను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందిస్తారు. అప్పటి నుంచి హుజూరాబాద్లో నిధుల పథకాల కుంభవృష్టి కురుస్తూ ఉంది. ఇంటి జాగా ఉన్నవాళ్లందరికీ ఇంటి నిర్మాణం కోసం 5.4 లక్షలు ఇస్తామని హరీష్ రావు ప్రకటించారు. సుమారు 4,000 కోట్లను వివిధ ప్రభుత్వ పథకాల కింద హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఖర్చు చేశారని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మాజీ అధ్యాపకుడు ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి ట్వీట్ చేశారు. కులాలకు సంబంధించి చూస్తే హుజూరాబాద్ బీసీ నియోజకవర్గం. ఇక్కడ పద్మశాలి 26,000, గౌడ 24,000, ముదిరాజ్ 23,000, యాదవ 22,000 ఓట్లకు గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి ఉంది. అందుకే ఈ కులాలకు భవన్లు హామీ ఇచ్చి భూములు నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గంలో వీధి లైట్ల దగ్గర నుంచి పెన్షన్లు మంజూరు చేయడం, కొత్త రోడ్లు వేయడం, పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ ఆగమేఘాల మీద చేయడం, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం అందించడం వంటి పనులు హుజూరాబాద్లో జరిగాయి. బీసీలు రెండుగా చీలినా దళిత బంధుతో దళితులంతా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉండడంతో గెల్లు గెలుపు లాంఛనప్రాయమే అన్నది టీఆర్ఎస్ నేతల అంచనా. ఈ అంచనా నిజమవుతుందా లేదా అనేది 2 నవంబర్న మాత్రమే తేలుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.